ఎన్నికల వేళ జగన్పై ఎల్లో మీడియా ప్రయత్నం ఫలిస్తుందా? తెలుగు రాష్ట్రాలలో మీడియా తన పరిధిని ఎప్పుడో దాటేసింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అండగా నిలబడాలని ఎన్టీఆర్కు వెన్నుపోటు సమయంలో 1995లో మెజారిటీ మీడియా డిసైడ్ అయిందో అప్పటి నుంచే మీడియా విలువల పతనం మొదలైంది. అప్పుడు మొదలైన మీడియా దిగజారుడితనం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పీక్ స్టేజ్కి చేరుకుంది. 2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యాజమాన్యానికి కూడా బాగా తెలుసు. అందుకనే ఏ చిన్న అవకాశం దొరికినా ఎల్లో మీడియా వదిలిపెట్టడం లేదు. తాజా పరిణామాలు ఏంటంటే, టికెట్లు రావని అనుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మారక తప్పదని మంత్రులు ఎమ్మెల్యేలను జగన్ పైకి రెచ్చగొట్టడం. రెండవది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను రెచ్చగొట్టి సమ్మెలోకి వెళ్లేటట్లు చేయడం. వీళ్ల కోరికలు సబబా కాదా అన్న విచక్షణతో పనే లేదు. అందరినీ వీలైనంతగా రెచ్చగొట్టి జగన్ ప్రభుత్వంపై జనాలలో ఎంత వీలైతే అంత వ్యతిరేకతను పెంచడమే ఎజెండాతో ఎల్లో మీడియా పనిచేస్తోంది. జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్ట్ చేయమని డిమాండ్లు చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా ఉంటామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడుతున్నారు. మద్దతు అంటున్నారు కానీ తాము అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఎల్లో మీడియా కూడా ఈ విషయాన్ని కావాలని మరుగుపరుస్తోంది. ఈ విషయాలను జనాలందరూ గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లో మీడియా ఆశలు నెరవేరుతాయా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే ఎల్లో మీడియా చంద్రబాబు ఆశించిన స్థాయిలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇప్పటికైతే పెద్దగా వ్యతిరేకత కనబడడం లేదు. జగన్ టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్న సిట్టింగులు పార్టీలో ఉన్నా బయటకు వెళ్ళిపోయినా జగన్ పట్టించుకోరని అందరికీ తెలిసిందే. ఇక ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలను ఏదో పద్ధతిలో ప్రభుత్వం దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా జనాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతోందా అన్నదే పాయింట్. అందుకనే మీడియా రెచ్చగొట్టే ప్రయత్నాలను మరింతగా పెంచుతోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.